ఈ నాట్ బిఫోర్ మీ ఇష్యూస్ తర్వాత ఇంకోటి అత్యవసరంగా చేయాల్సినటువంటి విచారణ కాదు కాబట్టి ఇంకా కొన్ని నెలల పాటు సాగే అవకాశం ఉంది మీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది ఇక్కడ మేము రూల్స్ గురించో లేకపోతే జడ్జి గారు వ్యవహార శైలిని గురించో మేము మాట్లాడటల్లా ఎందుకంటే వాళ్ళ రూల్స్ ఏదనేది వాళ్ళు పా ఫాలో అవుతారు దాన్ని ఎవరు తప్పుబట్టరు కానీ దాన్ని ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళ తీరును గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మీకు గుర్తుండే ఉంటుంది విజయమ్మ గారు కేసేశారు అప్పట్లో సి ఒక బెంచి హైకోర్టు ఉమ్మడి హైకోర్టు ఆ రోజు ఒక బెంచ్ ఆదేశించింది సిబిఐ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారి అవి అవినీతి అక్రమాస్తుల మీద దాని మీద ఆదేశిస్తే ఆయన మరో బెంచ్ కేసి అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో లూప్ హోల్స్ ఎన్ని ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్నీ కూడా ఉపయోగించి అన్నిట్లో కూడా ప్రధానమైనది నాట్ బిఫోరు ఈ నాట్ ఏదో ఒక అంశాన్ని తీసుకురావటం ఆ జడ్జి అంటే న్యాయం చాలా నిలకడగా న్యాయాన్ని పూర్తిగా చెప్పగలరు న్యాయం చేయగలరు అనుకున్నటువంటి జడ్జి బెంచ్ ముందుకు వచ్చినప్పుడు దాన్ని తప్పించడంలోనే భాగమే ఈ కుట్ర ఒక రకమైన కుట్ర ఇది అంటే న్యాయాన్ని కూడా తప్పుదారి పట్టించేటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య ఎందుకంటే ఆ కేసులో ఆ రోజు నేను చెప్పడం కాదు మీరు ఆ రోజు నేషనల్ మీడియా కూడా ఏ విధంగా రా చెప్పారో మీరు ఒక్కసారి చూడండి ఆ రోజు కూడా నాట్ బిఫోర్ సెక్షన్స్ ఉపయోగించి ప్రతి బెంచి నుంచి తప్పించి తప్పించి చివరికి మళ్ళీ హైకోర్టుకి వేయించుకొని హైకోర్టులో కూడా తనకు అనుకూలమైనటువంటి రోహిణి బెంచ్కి వచ్చే వరకు కూడా ఆ కేసుని ఆ విధంగా ఉపయోగించి చివరికి ఆమె కేసు కొట్టిపారేశారు ఈరోజు కూడా అదేవిధంగా నిజంగా బాబ్డే గారు అమ్మాయి ఒకరోజు ఊరికి సమావేశంలో పాల్గొన్నారు ఆమెమి హైకోర్టులో సంతకం పెట్టలేదు ఈ కేసు నేను స్వీకరిస్తున్నాను చూడండి కావాలంటే మీ రికార్డ్స్ చూడండి ఇక్కడ హైకోర్టులో ఆమేమి తను లాయర్గా తను వాదిస్తున్నట్టు ఎక్కడ ఆమె మెన్షన్ చేయలేదు ఆమె పేరు ఆమె సమావేశంలో పాల్గొన్నారు విచారణలు అంతే అది జూమ్ లో అట్లాంటిది ఆమె పేరు ఉపయోగించి బాబ్డే గారిని అక్కడి నుంచి ఆయన కేసు పక్కకు తప్పుకునేట్టు చేశారు మళ్ళీ వీళ్ళు ప్లాన్ అయ్యి మళ్ళీ నారిమన్ గారి తండ్రిని కలిశారు వీళ్ళు పాలి నారిమన్ గారిని కలిసి ఊరికే కేసు వివరించారు అంతే తప్ప ఆయన ఎక్కడ కూడా కేసులు ఇన్వాల్వ్ అయింది లేదు కానీ మళ్ళీ దాని అంటే ఏ విధంగా ముందే ఉద్దేశంతో ఇట్లా చేశారంటారా అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ ఇందాక వారు చెప్పినట్టుగా కొంతమంది జడ్జెస్ న్యాయానికి నిజంగా వాళ్ళు నిలబడ్డారు ఇంకా కొంతమందిని గురించి మనం చెప్పే అవసరమే లేదు అది అందరికీ తెలుసు లోకం అంతా కూడా తెలుసు మా మా కేసు నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను ఎన్టీఆర్ గారు బిఫోర్ ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆగస్టు ఇరవై ఐదో తారీఖు ఐదుగురు మంత్రుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సస్పెండ్ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ అదే పార్టీని కొనసాగించే హక్కు ఎక్కడా కూడా లేదు రాజ్యాంగంలో అట్లాంటి సస్పెండ్ అయిన వ్యక్తులు మళ్ళీ కోర్టులో ఆ విధంగా ఏ విధంగా ఉపయోగించుకున్నారో ఎంత లాని దుర్వినియోగం చేశారో లోకానికి తెలిసిన విషయం ఇది మేం చెప్పింది కాదు బెంగళూరు బారు లాలోని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఇంత తప్పుడు కేసు ఇంకొకటి మేము చూడలేదని చెప్పి అంటే ఒక్కటే ఇతను ప్రతి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క బీజం వేసుకుంటూ వచ్చాడు ఆ బీజం అంతా కూడా ఫలించి వృక్షాలు అయినాయి ఆ వృక్షాలు అతను కాయలు ఇస్తా ఉన్నాయి అంతకంటే కూడా ఇంకొక రకమైన మాటని మేము మాట్లాడతాము ఎందుకంటే ఈ మన మన రాజ్యాంగం న్యాయ వ్యవస్థను గౌరవం అందరినీ గౌరవించాలంటుంది కానీ కొంతమంది మొన్న శాంతి గారు చెప్పిన మాటను కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి అదేవిధంగా శంకరయ్య గారు సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు చెప్పిన మాటను కూడా మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి ఆయన కూడా ఒక్కటే అన్నారు న్యాయ వ్యవస్థలో కొన్ని చీడ పురుగులు దీనివల్ల వ్యవస్థ దెబ్బ తినకూడదు పునాది కదలకూడదు ఎందుకంటే ఎంతో మంది మొత్తం కూడా డిపెండ్ నాలుగు స్తంభాల్లో న్యాయ వ్యవస్థ ఒకటి ప్రధానమైనటువంటిది మీడియా వ్యవస్థ ఒక స్తంభం అవుతుంది అట్లాంటి వ్యవస్థ కనుక మూల స్తంభం కూలిపోతే చాలా ప్రమాదం అని చెప్పి వారు చెప్పిన మాటను కూడా మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి ఈ రోజు కూడా అదే జరుగుతా ఉంది నారిమన్ గారి చాలా మంచి పేరుంది అందువల్ల ఈ కేసు అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము సుప్రీం ఇది కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు నోటీస్ ఇచ్చింది హైకోర్టు